భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో బీజేపీ నేతలు మొక్కలు నాటారు. స్థానిక తహసీల్దార్తో పాటు సిబ్బందితో కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ విలక్షణమైన లక్షణాలు ఉన్న నాయకుడని, ఆయన జన్మదిన వేడుకలు గుర్తుండేలా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నా అని తెలిపారు. సేవా వారోత్సవాలలో భాగంగా మరెన్నో సేవా కార్యక్రమాలు జరపడం జరుగుతుందని వారు అన్నారు. నమస్కారం. ఈ నెల 17వ తారీఖున భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు సేవా వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. సేవా వారోత్సవాల్లో భాగంగా సేవా సప్తాహం అనే కార్యక్రమాన్ని ఈ నెల 14 నుంచి 20వ తారీఖు వరకు ఒక్కో రోజు ఒక సేవా కార్యక్రమం జరపబడుతుంది. అందులో భాగంగానే నిన్న ఆర్టీటీ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండవ రోజైన ఈరోజు దేశం మొత్తం మొక్కల పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కళ్యాణ దుర్గం ఎంఆర్ ఆఫీస్లో కళ్యాణ దుర్గం భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఆయన జన్మదినం 70వ జన్మదినోత్సవం సందర్భంగా 70 మొక్కలను నాటడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాలు పంచుకోవడంలో మాకు చాలా సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే అందరికంటే భిన్నమైన నాయకత్వం కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన మిగతా పార్టీల కంటే మిగతా వ్యక్తుల కంటే ఆయన జన్మదినాన్ని నిరాడంబరంగా దేశానికి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని ప్రతిసారి ఏదో ఒక సేవా కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవ చేయాలని కార్యకర్తలకి నాయకులకి పిలుపునివ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం వలన చాలా సంతోషం.